హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మనం కూల్ వాటరు ఎక్కువసేపు కూల్ ఉండటం కోసం మనం వాడతాం కదా థర్మల్ వాటర్ బాటిల్ అంటారు, లేదా స్టీల్ వాటర్ బాటిల్ అని కూడా మనం అంటాం. సో దాని ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, 1000 రూపాయల నుంచి 1500 అయితే మన దాని ఖర్చు అయితే ఉంటుంది. సో అది మనం ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నా. దీని కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఎవరైనా చేసుకోవచ్చు, ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ ఎవరైనా చేసుకోవచ్చు దీన్ని. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే నా వీడియో అయితే మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, దీన్ని తయారు చేసుకోవడానికి మనకి ముందుగా ఒక 2 వాటర్ బాటిల్స్ అయితే కావాలి. అవి ఏంటంటే డిఫరెంట్ సైజెస్లో ఉండాలి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. సో అవి ఎందుకనేది మీకు ఇప్పుడైతే తర్వాత అయితే చెప్పారు ముందు. సో ఇది వచ్చేసి అల్యూమినియం షీట్, అల్యూమినియం ఫాయిల్ అని కూడా అంటారు దీన్ని. దీన్ని ఎక్కువగా రెస్టారెంట్లలో చికెన్ లెగ్ పీసులకి చుడతారు కదా, సో ఇదే అనమాట. తర్వాత వచ్చేసి నేను ఒక పెయింట్ అయితే తీసుకుంటున్నా, మీ ఇష్టం మీరు ఏదైతే తీసుకోవచ్చు, నేనైతే సిల్వర్ తీసుకుంటున్నా. అలాగే ఒక ప్లాస్టర్ అయితే ఒకటి కావాలి, ఒక నైఫ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా అయితే దీని లేబుల్ అయితే తీసేస్తున్నా. లేబుల్ తీసేపోయినా పర్లేదు, నేనైతే లేబుల్ అయితే తీసేస్తున్నా. తర్వాత ఫ్రెండ్స్, ఇవి 2 బాటిల్స్ చూసారు కదా, ఒకటి చిన్నగా ఉంది ఒకటి పెద్దగా ఉంది. అంటే ఒకటేమో లీటర్ బాటిల్ అనమాట, ఒకటేమో 1.25 లీటర్స్ అనమాట. సో ఏం చేయాలంటే ఈ చిన్న బాటిల్ని పెద్ద బాటిల్ లోపల ఫిక్స్ అయితే చేయాలి. సో అది ఎలాగనే నేను ఇప్పుడు చూపిస్తాను. సో దానికోసం మనం కరెక్ట్గా లెంత్ చూసుకొని ఈ విధంగా దాని పైన టాప్ని అయితే మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఏ విధంగా కట్ చేస్తున్నాను చూడండి, చూసి మీరు కూడా ఆ విధంగా అయితే చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, కట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. సో మనం ఇప్పుడు అందులో అయితే ఫిక్స్ చేయాలి. అంతకంటే ముందు మనం ఏం చేయాలంటే ఈ అల్యూమినియం ఫాయిల్ ఉంది కదా, దీన్ని అయితే ఈ బాటిల్కి వీలైనన్ని ఎక్కువ రౌండ్లు అయితే మనం చుట్టాలన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు గమనించినట్లయితే మీకు మామూలుగా థర్మల్ వాటర్ బాటిల్లో కూడా లోపల కూడా అల్యూమినియం షీట్ అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్ ఉపయోగిస్తున్నాను కదా లోపల పెట్టడానికి. మీరేం చేస్తారంటే ఆల్రెడీ మీ దగ్గర కాపర్ బాటిల్ అంటే రాగి వాటర్ బాటిల్ ఉంటుంది కదా, రాగిది, సో అది ఉంటే ఇంకా మంచిది అనమాట. 100% మీకు రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ బాటిల్కి అయితే అల్యూమినియం షీట్ వీలైనన్ని ఎక్కువ రౌండ్లు అయితే మనం చుట్టాలన్నమాట. సో ఈ విధంగా కొంచెం కూడా గ్యాప్ ఉంచొద్దు. సో అది మనకేంటంటే కొంచెం చుట్టగానే కొంచెం తొందరగా అయితే అది మొత్తం దానికి అతుక్కుపోతుంది. సో ఆ విధంగా అయితే చేయాలి. తర్వాత ఫ్రెండ్స్, దానిపైన ఒక లేయర్ లాగా మనం కాటన్ ఉంటుంది కదా, ఈ సర్జికల్లో వాడే కాటన్. సో అదైతే మా ఒక ఈ విధంగా అయితే నేనైతే పెద్ద ఒక ఉండ అయితే తీసుకున్నాను అన్నమాట. సో ఈ విధంగా అయితే చిన్న చిన్న లేయర్లు అంటే వీలైనంత సన్నగా ఉండే లేయర్లు ఈ విధంగా అయితే తీసుకొని దానికి చుట్టాలన్నమాట. సో ఈ విధంగా అయితే కొంచెం గ్యాప్ లేకుండా మీరైతే కొంచెం జాగ్రత్తగా దాన్ని అయితే చుట్టండి. దీని తర్వాత ఫ్రెండ్స్, మరి మళ్ళొకసారి అల్యూమినియం షీట్ ఉంది కదా, దాన్ని ఇంకొక రౌండ్ అయితే చుట్టాలి. అది అసలు ఎన్ని రౌండ్లు చుట్టాలి ఏందనేది మీకు క్లారిటీగా అయితే ఈ తర్వాత అయితే అర్థమవుతుంది. సో ఈ విధంగా అయితే చుట్టిన తర్వాత ఈ విధంగా మనం ప్రెస్ చేయాలి దాన్ని, కొంచెం గ్యాప్ లేకుండా కొంచెం గట్టిగా అయితే దాన్ని ప్రెస్ చేయాలన్నమాట. సో తర్వాత ఈ విధంగా కింద కొంచెం గ్యాప్ ఉంది కదా, దాన్ని కూడా మనం అయితే ఈ విధంగా కవర్ చేద్దాం. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మనం ఏం చేయాలంటే నేను ఒక గ్లూ గన్ అయితే ఒకటి తీసుకుంటున్నా. ఇది ఏంటంటే ఇప్పుడు ఈ బాటిల్ని మనం ఇందాక ఇంకొక వాటర్ బాటిల్ ఉంది కదా పెద్దది, సో అందులో పెట్టినప్పుడు ఏంటంటే ఆ వాటర్ బాటిల్కి దీనికి టచ్ కాకూడదు అనమాట. సో దానికోసం అని చెప్పేసి కొంచెం గ్యాప్ ఉండటానికి నేను ఈ గ్లూని అయితే వాడుతున్నా. చిన్న చిన్నగా ఈ విధంగా అయితే గ్లూని పెడితే ఏమవుతుంది అంటే అందులో పెట్టినప్పుడు కొంచెం దానికి దీనికి కొంచెం టచ్ కాకుండా ఉంటుంది అనమాట. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టాలి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ గ్యాప్ చూడొచ్చు మీరు, ఒక 0.5 సెంటీమీటర్ అయితే దాని చుట్టూ గ్యాప్ ఉండేలాగా అయితే చూసుకోవాలి మనం. సో మనకేంటంటే ఎక్కువ వాటర్ కూల్ ఉండాలంటే ఆ విధంగా అయితే చేయాలి. తర్వాత ఫ్రెండ్స్, నేను పైన మనం ఇంతకుముందు కట్ చేసుకున్న పీస్ ఉంది కదా, సో దానిపైన అయితే నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను అనమాట. సో ఈ కట్ చేసిన దాన్ని ఇప్పుడు ఆ బాటిల్ మీద అయితే పెట్టాలి. సో పెట్టిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది, మనకైతే కొంచెం గ్యాప్ వచ్చింది. సో మీరేం చేస్తారంటే అలాంటి బాటిలే, పెద్ద బాటిల్ ఉంది కదా అలాంటి బాటిలే ఇంకొకటి తీసుకొని ఆ గ్యాప్ కూడా రాకుండా ఇంకొక పీస్ అయితే పైన కట్ చేసుకొని డైరెక్ట్ మీరు పెట్టేయండి.
అలా పెట్టినట్టయితే ఆ గ్యాప్ కూడా రాదు. సో నేనైతే ఈ విధంగా టేప్ అయితే వేస్తున్న దానికి. మీరు వీలైనంత వరకు ఇంకొక బాటిల్ కట్ చేసుకొని పెట్టడానికి ట్రై చేయండి. ఇలా టేప్ వేస్తే ఏంటంటే చూడటానికి కొంచెం లుక్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది. సో మనకి పర్ఫెక్ట్గా రావాలంటే మాత్రం మీరైతే ఇంకో బాటిల్ కట్ చేసుకొని దాన్ని అయితే పెట్టండి. సో నేను ఈ విధంగా గ్యాప్ లేకుండా గ్లూ అయితే వేసి అతికిచ్చేస్తున్నా. సో ఇప్పుడైతే పెయింటింగ్ వేస్తున్నా ఫ్రెండ్స్, నేను సిల్వర్ కలర్ అయితే తీసుకున్నా. సిల్వర్ ఏంటంటే మనకు ఆల్రెడీ అల్యూమినియం కలర్ ఉంటుంది కదా, సో ఆ విధంగా అయితే మనకి ఆ లుక్ రావాలని చెప్పేసి నేనైతే సిల్వర్ కలర్ తీసుకుంటున్నా. ఇప్పుడు పెయింటింగ్ అయితే వేస్తున్నా, చూడండి ఫ్రెండ్స్. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, నేను అక్కడ టేప్ వేయటం వల్ల ఆ పెయింటింగ్ వేసిన తర్వాత మనకి అది కొంచెం లుక్ అయితే కొంచెం చేంజ్ అయిపోయింది. సో అందుకని మీకు చెప్పాను అనమాట. సో మీరు అదొక్కటి మాత్రం చూసుకుంటే మనకి చాలా నీట్గా అయితే ఉంటుంది ఇది మనకి. సో దీని రిజల్ట్ కూడా చాలా మంచిగా ఉంది, నేను ఆల్రెడీ వాడి చూశాను. 1 వీక్ అయితే నేను వాడినమాట దీన్ని. సో మీరు కూడా ఈ విధంగా అయితే మీ ఇంట్లో చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు.